ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సలహాదారుల పేరిట ఏకంగా 680 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టింది. ఇందులో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. సలహాదారుల కోసం జగన్ సర్కార్ చేస్తున్న ఈ ఖర్చు గురించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏకంగా 89 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించడంపై హైకోర్టే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లకు సైతం సలహాదారులను నియమిస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఇదంతా అనవసర ఖర్చు, హంగామా అని ప్రభుత్వ తీరును న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. సలహాదారుల వల్ల రాష్ట్ర ప్రజానీకానికి కాస్త అయినా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. వారిచ్చిన సలహాలను సీఎం అసలు వింటున్నారా, ఎన్ని సలహాలు పాలసీలుగా మారాయని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండని సీఎం జగన్ సలహాదారులకు ముఖం చాటేయడంతో సుభాష్ గారు, రామచంద్రమూర్తి వంటి వారు రాజీనామాలు చేశారన్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని సలహాదారులుగా నియమించుకుంది, వారెన్ని సలహాలు ఇచ్చారు, వారి కోసం చేసిన ఖర్చుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో సలహాదారులకు ఏ పద్ధతి నుంచి నిధులు కేటాయించారు, ప్రత్యేకంగా ఒకరికే అంత పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వని జగన్ సలహాదారులకు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లు ఖర్చు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని, వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు, వీళ్ళందరికీ అకామిడేషను, సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు లేకపోతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? ఇప్పుడు నేను చూశాను మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ వేసేశారు, విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి, ఐబీ తోటి ఒప్పందం, ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కామని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం. ఏ సలహాదారు చెప్పాడు మరి ఈ మాట మీకు? ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని? నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, మిగతా ఎవరు మాట్లాడరు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అన్వారెంటెడ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అన్అకౌంటెడ్ ఫర్. అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్ని అపాయింట్ చేశారో కూడా లెక్కలేదు వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజున జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు, ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా, ఇదేమైనా పాలసీగా మారిందా, దేనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు? ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు, అలవెన్సెస్, పర్క్స్ ఇచ్చారు, ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి 140 కోట్ల రూపాయలు మీరు వెచ్చించారు? ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటరిమ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్లు రావడం లేదు.